Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijaya Sai Reddy, YV Subbareddy, ila set chesina Jagan. YCPlo Vijaya Sai Reddy, senior most leader. Party avirbhavam mundu nunche Jagan venta adugulu vesaru Vijaya Sai. Ayana o samanya auditor. YS Rajasekhar Reddy kutumbaniki pani chesevaru. ఈ క్రమంలోనే జగన్కు దగ్గరయ్యారు. జగన్ కంపెనీల వ్యవహారాలను చూసేవారు. ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్నారు. జగన్ తర్వాత రెండవ నిందితుడిగా మారారు. జగన్తో పాటు 16 నెలల జైలు జీవితం కూడా అనుభవించారు. ఆయనతో పాటు బెయిల్ దక్కించుకున్నారు. అంతవరకు ఓకే కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత విజయసాయిరెడ్డి హవా ఒక్కసారిగా పెరిగింది. జగన్ కోసం ఎంతో కష్టపడ్డారు. వైసీపీని అధికారంలో తీసుకొచ్చేందుకు తాపత్రయపడ్డారు. ఈ క్రమంలోనే పార్టీలో A2గా ఎదిగారు. కానీ సొంత పార్టీ శ్రేణులకే టార్గెట్ అయ్యారు. ముఖ్యంగా జగన్కు అత్యంత విధేయులుగా వ్యవహరించిన వారి నుంచే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. జగన్ సైతం విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గించారు. కానీ పార్టీ అవసరాల దృష్ట్యా విజయసాయిరెడ్డిని మళ్లీ అక్కున చేర్చుకున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. గతంలో అదే రీజనల్ ఇన్ఛార్జ్ పదవిని తొలగించి తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇప్పుడు బాబాయ్ని తొలగించి అదే స్థానం విజయసాయికి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి హవా పెరిగింది. ఆయనకు జగన్ ఉత్తరాంధ్ర రీజనల్ బాధ్యతలు అప్పగించారు. విశాఖను వైసీపీ పాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించారు జగన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంత్రి పదవి కంటే కీలకం. పైగా ఉత్తరాంధ్ర బాధ్యతలు మొత్తం విజయసాయిరెడ్డి భుజస్కంధాలపై పెట్టారు. విశాఖకు రాజధాని రాలేదు కానీ అదే నగరంలో విజయసాయిరెడ్డి భారీగా దోపిడీకి పాల్పడ్డారన్నది సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపించిన మాట. విశాఖలో తనకంటూ ఒక అనుచర వర్గాన్ని పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డిపై భూ ఆక్రమణల ఆరోపణలు రావడం, సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో జగన్ విజయసాయిరెడ్డిని తప్పించారు. ఆ స్థానంలో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అయితే వైవి సుబ్బారెడ్డి నియామకం తరువాత విజయసాయిరెడ్డి అనుచరులపై పడినట్లు వార్తలు వచ్చాయి. వారిని అకారణంగా పార్టీ నుంచి బయటకు పంపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి విశాఖపై పట్టు సాధించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పార్టీ పట్టు పెరగాలంటే విజయసాయిరెడ్డి మళ్లీ రావాలన్న డిమాండ్ వచ్చింది. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డికి తిరిగి ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మొత్తానికైతే విజయసాయిరెడ్డి తాను అనుకున్నది సాధించగలిగారు. తన స్థానంలో వచ్చిన వైవి సుబ్బారెడ్డిని తిరిగి రాయలసీమకు పంపించగలిగారు.